మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మిత్రగారు వద్దు మిత్రగారు వెనక్కి వెళ్ళిపోదాం అని లక్ష్మి చెప్తున్నా కూడా వినకుండా మిత్ర రిసార్ట్కు వెళ్ళి తీరాలనే అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటారు చీకటి అవటంతో మొబైల్లో సిగ్నల్స్ కూడా లేక మిత్ర లక్ష్మికి దారి తెలియకుండా అయిపోతుంది ఇక దారి తెలియక ఒక చోట మిత్ర కారుని ఆపేస్తాడు ఏమైంది మిత్ర గారు అని అంటుంటే చీకటి అయిపోయింది దారేమో తెలియటం లేదు మనం ఎటు వెళ్ళాలో కూడా అసలు తెలియట్లేదు ఎవరైనా కనిపిస్తే చెప్తారనుకుంటే ఒక్కరు కూడా కనిపించట్లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని మిత్ర చెప్తూ ఉంటాడు మిత్ర గారు మనం ఇంకా ముందుకే వెళ్ళాలని ఎందుకు అనుకోవాలి మిత్ర గారు దయచేసి నా మాట వినండి మనం వెనక్కి వెళ్ళిపోదాం గారు అని లక్ష్మి అంటుంది అలాగే లక్ష్మి అలాగే వెళ్ళిపోదాంలే అని మిత్ర అంటాడు ఇద్దరు కారు ఎక్కబోతూ ఉంటే అప్పుడే రౌడీల కారు అక్కడికి వస్తుంది ఆగు లక్ష్మి అదిగో ఎవరో కారులో వస్తున్నారు ఈ సమయంలో ఈ ఏరియాలో వస్తున్నారంటే వాళ్ళకి ఈ ఏరియా బాగా తెలిసిన వాళ్ళు అయి ఉంటారు కాబట్టి మనకు దారి కూడా చెప్తారు లక్ష్మి వాళ్ళని అడుగుదాం అని మిత్ర అంటాడు ఇక కారులో నుంచి రౌడీలు దిగుతారు వాళ్ళని చూసి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది మీ ఇద్దరు మా నుంచి తప్పించుకోలేరు మేము ఆ అమ్మాయి ప్రాణాలు తీయటానికి వచ్చాము అని ఒక రౌడీ కత్తిని చూపిస్తూ ఉంటారు దాంతో ఒక రౌడీ లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటే వెంటనే లక్ష్మి ఆ రౌడీని మిగతా రౌడీలపై తోసిపడేసి రెండు గారు అంటూ మిత్ర చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే ఇద్దరు పరిగెడుతూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ అడవిలోకి పరిగెడుతూ ఉంటే అప్పుడే రౌడీలు వాళ్ళిద్దరినీ కూడా అడ్డుకుంటారు ఏ ఎవర్రా మీరు ఎందుకు ఇలా మాపై దాడి చేస్తున్నారు అని మిత్ర లక్ష్మికి అడ్డుగా వచ్చి నిలదీస్తూ ఉంటారు రే ఆ అమ్మాయి ప్రాణాలు తీయాలంటే ముందుగా అడ్డు వస్తున్న వేడి ప్రాణాలు తీయాలిరా అందుకే ముందు వీడి ప్రాణాలు తీసి తర్వాత ఆ అమ్మాయి ప్రాణాలు తీద్దాము అని మిత్రని పక్కకు లాక్కు వెళ్తూ ఉంటారు అప్పుడు లక్ష్మి అడ్డుకుంటూ ఉంటుంది ఈ లోపల రౌడీలు మళ్ళీ లక్ష్మిని పడుతూ ఉంటారు అయితే ఈ లోపలే ఒక రౌడీ మిత్రని కత్తితో పొడిచేయటంతో లక్ష్మి అని మిత్ర గట్టిగా అరుస్తూ ఉంటే పరిగెడుతున్న లక్ష్మి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి మిత్ర గారు అని అరుస్తూ ఉంటుంది మరి లక్ష్మి మిత్రకి ఏమవుతుంది వీళ్ళిద్దరూ ఇప్పుడు దూరం అయిపోనున్నారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం